అందరికీ నమస్కారం. నేను బసంతి, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ స్కిన్ ఎక్స్పర్ట్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే బ్యూటీ, గ్లో, హెయిర్ ఫాల్ ఇవన్నీ అన్నమాట. సో ఇది మనం కామన్గా అందరికీ చూస్తున్నాం, చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళకి. ముందు ఏంటంటే ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకే రింకిల్స్ కనిపించడం, హెయిర్ ఫాల్ కనిపించడం, పిగ్మెంటేషన్ ఇలాంటివన్నీ. కానీ ఇప్పుడు అరౌండ్ 15 ఇయర్ ఓల్డ్ నుంచే చిన్నపిల్లల నుంచి మనము పింపుల్స్ అని, స్కార్స్ అని, హెయిర్ ఫాల్ అని ఇవన్నీ చాలా సివియర్గా చూస్తున్నాం. సో ఫస్ట్ ఇవన్నీ రాగానే హెయిర్ ఫాల్, పింపుల్స్, స్కార్ అనగానే ఏం చేస్తున్నాం, ట్రీట్మెంట్స్, ఏమి క్రీమ్స్, ప్రోడక్ట్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఇంటర్నల్ బ్యూటీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనము అవుట్ సైడ్ మనం ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఆలోచించే ముందు వాట్ గోయింగ్ ఆన్ అనేది మనం అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో పిల్లలే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, ఫస్ట్ పిల్లలు అండ్ ఒకవేళ 12 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ లోపల ఏజ్ గ్రూప్ అనుకుందాం, వాళ్ళు మోస్ట్లీ సఫర్ అయ్యేది పింపుల్స్ గురించి. సో పింపుల్స్ అని అవన్నీ రాగానే దాన్ని గిల్లడం అండ్ వన్ మోర్ పించింగ్ ఉంటుంది, స్కార్ ఫార్మేషన్ జరుగుతుంది, అలాగే వాళ్ళ హైజీనిక్ కండిషన్ కూడా మ్యాటర్ అన్నమాట. సో ఆ పిల్లలకి మనం చెప్పే ముందు ఫస్ట్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోమని చెప్పాలి. బాగా ఫ్రూట్స్ అన్నమాట, విటమిన్స్, మినరల్స్ తినడం దానికి ఎంకరేజ్ చేయాలి. విటమిన్ సి రిచ్ ఫుడ్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్, విటమిన్ B12 ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనం బాగా ఎంకరేజ్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే ఈ పింపుల్స్ అనేది బయట క్రీమ్ ఒకటి పెట్టడం కాదు. ఇప్పుడు క్రీమ్ పెట్టారు తగ్గుతుంది, బట్ వాట్ అబౌట్ ఇన్ ద ఫ్యూచర్? సో రెగ్యులర్గా వాటర్ ఇంటేక్, బాగా హైడ్రేట్ ఉండాలి, అలాగే వాళ్ళ హైజీనిక్ కండిషన్స్ కూడా, యూస్ చేసిన టవల్స్ యూస్ చేయడం, యూస్ చేసిన కోమ్స్ యూస్ చేయడం, ఆర్ వాష్ చేసుకో ఫేస్ వాష్ చేసుకోకపోవడం, దిస్ ఈజ్ అ కామన్ థింగ్స్ వాట్ వీ సీ అన్నమాట. సో ఫస్ట్ పిల్లలకి అయినా పింపుల్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, వాటర్ బాగా తీసుకోవాలి, మీరు ఫ్రూట్స్ తీసుకోవట్లేదు, మంచి హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ తీసుకోవట్లేదు అనేసి మంచిగా మిల్క్, ఎగ్ అండ్ ఆల్సో నాన్ వెజ్, చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, మంచి వాళ్ళని ఎంకరేజ్ చేయండి తినడానికి. అవుట్సైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ మొత్తం స్టాప్ చేసేసి ఎక్కువ వాటర్, కూల్ డ్రింక్స్, కార్బనేటెడ్ బెవరేజెస్ కాకుండా ఎక్కువ మటుకి కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, బార్లీ వాటర్ ఇలాంటివన్నీ ఎక్కువ వాటర్ తాగడానికి ఎంకరేజ్ చేయండి. అప్పుడు చాలా లోపల ఉన్న, ఎప్పుడైతే అంత మంచిగా ప్రోటీన్, విటమిన్స్ అన్నీ వస్తూ ఉంటాయి, ఈ బయట ఉన్న ఇన్ఫెక్షన్ ఇదంతా వెళ్ళిపోతుంది. సో మనకి ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా అంత సివియర్గా వెళ్ళి చేయించుకునే అవసరం ఉండదు. సో ఫస్ట్ ఇంటర్నల్ బ్యూటీ, అలాగే పిల్లల్ని ఓన్లీ చదువుకోమని హాస్టల్లో వేసి అలా కాకుండా దే హ్యావ్ టు, వాళ్ళకి మంచి ఆల్మండ్స్, వాల్నట్స్ ఆర్ ఈవెన్ గ్రౌండ్ నట్స్ ఇలాంటివైనా పర్లేదు. సో ఇవన్నీ వాళ్ళకి మంచి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ ఉంటుంది, హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ ఉంటుంది, ఎక్కువ మటుకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వాళ్ళని తిననికి ఎంకరేజ్ చేయాలి. అప్పుడు మనకి ఇలాంటి పింపుల్స్, మళ్ళీ తర్వాత స్కార్స్ ఇవన్నీ డెవలప్ అవ్వదు. అండ్ కమింగ్ టు 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అనగానే మనం ఎక్కువ మటుకి పిగ్మెంటేషన్ చూస్తూ ఉంటాము, ఆల్రెడీ పింపుల్స్ వెళ్ళిపోయి స్కార్స్ కూడా వస్తుంది. వీళ్ళది ఏంటంటే అండ్ మెల్లిగా మనం రింకుల్స్ కూడా చూడడం మొదలు పెడుతున్నాం. సో ఎప్పుడు రింకుల్స్కి ఆ ట్రీట్మెంట్ ఏంటి ఆర్ పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్ ఏంటి అని మనం చూసే ముందు ఫస్ట్ మనం ఏం తింటున్నాం, మనం అసలు పడుకుంటున్నామా లేదా, ఎందుకంటే ఇంకా ఈ టైంలో ఏంటంటే మనం జాబ్ బిజీ, మన టార్గెట్స్ మనవి ఇవన్నీ ఉంటుంది. సో ఎక్కడైనా మనం జాబ్లో కూడా మంచి రావాలి అంటే వీ షుడ్ హ్యావ్ అ కాన్ఫిడెంట్. సో ఫేస్ అనేది మెయిన్ మ్యాటర్ అన్నమాట. సో అందుకని దానికోసం మంచి స్లీప్ చూసుకోవాలి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, ఓవర్ థింకింగ్ వద్దు, మంచి మెడిటేషన్ అలవాటు చేసుకోండి, యోగాస్ చేసుకోండి అప్పుడు, అలాగే మంచిగా డైట్ కూడా, డైట్లో కూడా మంచి హెల్దీ, మంచి హెల్దీ ఆల్ 5 ఫుడ్ గ్రూప్స్ ఉన్నట్టుగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, కార్బో, విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి, హై ఫైబర్లో తీసుకోవాలి. ఎందుకంటే దిస్ ఈజ్ అ కండిషన్, 30 బిలో వచ్చాము అంటే ఖచ్చితంగా మెడికల్ ఇష్యూస్కి కూడా మనం ప్రోన్ అయి ఉంటాం. సో ఎక్కువ మనకి హై ఫైబర్, ఎక్కువ లిక్విడ్స్ ఉన్న ఫుడ్స్ ఇవన్నీ తీసుకుని ఉంటే ఫస్ట్ మనం ఇంటర్నల్ బ్యూటీ అనేది డెవలప్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ దట్ సంథింగ్ సివియర్ కండిషన్ ఉన్నప్పుడు దెన్ వీ కెన్ గో ఫర్ ఇట్. సో 40 ఇయర్స్ అబౌవ్ అవ్వక ముందే వీఆర్ సీయింగ్ ద రింకుల్స్, అన్నీ మనకి అన్ని ఫోల్స్ టీజు, లేబియల్ ఫోల్స్ అండ్ బుటాక్స్, ఫిల్లర్స్ ఇవన్నీ రిక్వైర్మెంట్ అవుతుంది. సో ఇవన్నీ లేకుండా మన స్ట్రెస్, మన స్లీప్ ఇవన్నీ కంట్రోల్ చేస్తూ ఎక్కువ మట్టికి విటమిన్స్, మినరల్స్, మినరల్స్లో కూడా మనం ఎక్కువ మట్టికి వచ్చేసి విటమిన్ సి కావచ్చు, జింక్ కావచ్చు, సిలీనియం కావచ్చు, అలాగే మనము ఐరన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా దాని సోర్సెస్ అన్నీ చాలా సింపుల్ ఫామ్లో మనకు అన్నీ
దొరుకుతుంది మన రెగ్యులర్ హ్యాబిట్గా మనం తినే ఫుడ్స్తోని. సో స్పెషల్గా మనం దేనికి స్పెండ్ చేయని అవసరం లేదు కొన్ని, ఇప్పుడు వాల్నట్స్ కావచ్చు, ఆల్మండ్స్ కావచ్చు, అలాగే మనం తినే జాగరీ, డేట్స్, ఇవన్నీ కూడా మనకి రిచ్ ఇన్ ఆల్ దీస్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో హెల్దీగా అన్నీ ఫాలో చేస్తూ, ఓకే నో ప్రాబ్లం, వీక్లీ వన్స్ అనేది డైట్ డివియేషన్స్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ, యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫుడ్, అవన్నీ ఉంటుంది. కానీ డైలీ డైలీ రెగ్యులర్గా ఫైవ్ ఫుడ్ గ్రూప్స్తోని, హై విటమిన్స్ మినరల్స్తోని, మనం లిక్విడ్స్, ఫైబర్, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే డైలీ డైలీ బాడీ మూమెంట్స్ ఉంటుంది, బాడీ అంతా హైడ్రేటెడ్ ఉంటుంది. సో ఎక్కడ మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండదు. సో ఒక బ్యూటీ కావాలి, ఒక గ్లో కావాలి అనుకున్నప్పుడు మనం ఎంత హెల్దీగా తింటున్నామో, ఎంత హెల్దీగా పడుకుంటున్నామో, ఎన్ని ఆస్ పడుకుంటున్నామో, ఎంత స్ట్రెస్ ఫ్రీ ఉంటున్నాము అనేది ఈజీగా మనము ఎస్టిమేట్ చేయవచ్చు. అండ్ హెయిర్ ఫాల్ అనేది కూడా బాగా చూస్తున్నాం, చిన్నపిల్లల నుంచి ఇప్పటి వరకు అన్ని ఆల్ బాల్నెస్ వరకు అలోపేషియా కండిషన్స్ అన్నీ చూస్తున్నాం. సో హెయిర్ ఫాల్ అనేది సింపుల్గా స్టార్ట్ అవ్వదు, మన ప్రోటీన్ ఇవన్నీ తగ్గిపోయి బాడీలో ఆల్రెడీ మనం డైట్ సరిగా తీసుకోవట్లేదు, దాంట్లో మనకున్న ఈ స్ట్రెస్, స్లీప్లెస్నెస్ వల్ల మనకు ఆల్రెడీ బాడీలో ఉన్న ప్లేట్లెట్స్ కూడా మన ఫాలికల్, హెయిర్ ఫాలికల్ వరకు రీచ్ అవ్వట్లేదు. సో హెయిర్ ఫాల్ అనేది చాలా సివియర్గా చూస్తున్నాం. సో హెయిర్ ఫాల్ అవ్వద్దు అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఏదైనా ఉందా, కాల్షియం సరిగా తీసుకోవట్లేదా, ప్రోటీన్ సరిగా తీసుకోవట్లేదా, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకొని, సో హెయిర్కి కావాల్సిందల్లా ప్రోటీన్, ఐరన్, విటమిన్ డి ఇవన్నీ ఇంపార్టెంట్గా కావాలి. సో ఈ డెఫిషియన్సీస్ లేకుండా అవి మనం రెగ్యులరైజ్ చేసుకుంటే ఫస్ట్ మనకు వచ్చిన ఈ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ చేసుకుంటాం. సంథింగ్ సివియర్ కండిషన్ ఉన్నా, ఒకవేళ మనం ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఇవన్నీ ఫాలో చేయకపోతే మనకి వచ్చిన హెయిర్ కూడా ఫాలో అఫ్ అయిపోతుంది. సో అన్నీ తీసుకొని మనం ఒకవేళ సివియర్ కండిషన్స్లో ఉంటే ట్రీట్మెంట్స్ కూడా ఫాలో చేసుకొని చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఈ హెయిర్ ఫాల్ కావచ్చు ఇవన్నీ ప్రాబ్లం లేకుండా మనం హ్యాపీగా, హెల్దీగా, మంచిగా, హెయిర్ ఫాల్ లేకుండా బ్యూటిఫుల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు. దట్స్ థ్యాంక్ యూ.